Hey guys, welcome back to my channel. Friends, ఈ రోజు టాపిక్ ఏంటంటే నేను ట్యాగ్స్ ఎలా వేసుకుంటా నా ఛానల్లో ట్యాగ్స్ అని ఏ ఎక్కడి నుంచి సోర్స్ తీసుకుని నేను నా అకౌంట్లో వేసుకుంటాను దాని గురించి చెప్పడానికి అయితే వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేసేది మొత్తం అంతా ఒక ల్యాప్టాప్, ఒక కంప్యూటర్, ఒక ఫోన్. ఈ మొత్తం మూడిట్ల నుంచి మంచి వైఫై సిగ్నల్ కోసం అయితే మీరు ఫిన్కేస్ కొత్తగా యూట్యూబ్లోకి వస్తే మాత్రం మంచి వైఫై సిగ్నల్ అనేది ఉండాలి, 100% మంచి సోర్స్ అయితే ఉండాలి. మనకి సోర్స్ ఏంటంటే ఇంటర్నెట్ని సెర్చ్ చేయడం కాదు, ఇంటర్నెట్ ఉండడం కాదు, మనకు మెయిన్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది బెస్ట్గా ఉండాలి. మినిమం ఒక 50 MBPS స్పీడ్స్ అయితే రన్ అయ్యి ఉండాలి. మనం వీడియో అప్లోడ్ చేసినన్ని టక్మని అయిపోయేలా ఉండాలి, అప్లోడింగ్ అయిపోద్ది. ఫాస్ట్ అప్లోడింగ్ స్పీడ్ ఉంటే బెస్ట్ అండ్ నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ యూట్యూబ్ ఛానల్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను 24/7 ఎప్పుడొకప్పుడు నాకు యూట్యూబ్ కామెంట్లో కనబడితే నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే హాయ్, నైస్ మీటింగ్ యూ, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, దిస్ ఈజ్ అ హంబుల్ రిక్వెస్ట్. మీరు లైక్ చేయండి, ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, చివరి వరకు వీడియోని చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. లైక్స్ వల్ల గ్రాఫ్ అనేది పెరుగుతుంది, ఇంకా మీరే చూడడం కాదు, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా ఆటోమేటిక్గా ఇది లైక్స్ చేయడం వల్ల షేర్ అవుతుంది. ఆటోమేటిక్గా మీరు షేర్ చేయగలదు, లైక్ చేస్తే చాలు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరు లైక్ చేయకపోతే ఇప్పటి నుంచి అయితే లైక్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ప్రతి వీడియోకి నా ప్రతి వీడియోని అప్డేట్ చెక్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో అవ్వండి మీకు నచ్చితేనే. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హే గాయ్స్, ముందుగా అయితే మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ కానీ మీ ఫోన్లో క్రోమ్ కూడా సేమ్ ఎలాగే ఉంటుంది, నా ఫోన్లో ఎలా కనపడుతుంది మీ ఫోన్లో కూడా అలాగే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఉండకపోతే నేను ఫోన్లో ఎలా చేయాలో కూడా మీకు తెలియడం లేదు అని అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు ఎలాగా అని చెప్పి ఒక వీడియో అయితే తయారు చేసి పెడతా. ముందుగా అయితే మాత్రం నేను యూజ్ చేసే వెబ్సైట్ ఏంటంటే దీని మీద క్లిక్ చేసి సెర్చ్లోకి వెళ్ళి యూట్యూబ్ ట్యాగ్స్ అని కొడితే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి మనకి. ఓకేనా, ట్యాగ్ జనరేటర్ మీద క్లిక్ చేసి ఒకసారి ట్యాగ్ జనరేటర్ మీద క్లిక్ చేసా. ఈ ట్యాగ్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి కనిపెట్టడానికి మాత్రం 100% ఏమి యూస్ అవ్వదు. నేను యూస్ చేసేది ఏంటంటే rapidtags.io. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పబ్జీ అని క్లిక్ చేశాను అనుకోండి. ఒక్కసారి ఇక్కడ ఈ దీంట్లోకి వెళ్ళి టిప్స్ అండ్ అప్డేట్స్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే కాపీ చేసి వీడియోలోకి వెళ్ళి పేస్ట్ కొడతాం. అంతేనా, పేస్ట్ చేస్తాం. ఇది యూట్యూబ్ స్టూడియోలో పేస్ట్ చేయడానికి కావద్దు ఫోన్లో. ఓకేనా, ఓన్లీ మనం క్రోమ్ ఓపెన్ చేసి మళ్ళీ ఇలాగా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి మళ్ళీ వీడియో దాని దగ్గరికి వెళ్ళి ఇలాగా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, కిందకి స్క్రోల్ చేసేస్తే ఇక్కడ మనం అయితే పేస్ట్ అయితే చేయాలి. ఎలాగైతే పేస్ట్ చేయగలం కానీ వితౌట్, మనకి అక్కడ పేస్ట్ అని కనబడుతుంది, పేస్ట్ చేయడానికి అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ ఏంటో నేను దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు పెడతాను. ఒకసారి కంప్లీట్ వెబ్సైట్ చూపిస్తాను మీకు. ఓకేనా, అప్పుడు మీకు క్లారిటీగా వస్తుంది. ర్యాపిడ్ ట్యాగ్ అని కొట్టండి సెర్చ్ బార్లోకి వెళ్ళి. ఇక్కడ మొత్తం యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ట్యాగ్స్ మొత్తం అన్ని చూపిస్తుంది. సెర్చ్ ఇంజిన్లో సూపర్ సెర్చ్ ఇంజిన్ ఇది, పెద్ద ప్రాబ్లమేటిక్గా అయితే మాత్రం ఏమి ఉండదు. టిక్టాక్ ట్యాగ్స్, ట్విట్టర్ ట్యాగ్స్ కూడా ఇది చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ అయితే డైరెక్ట్గా ఫ్రీగా మనకి చూపిస్తుంది. ఇప్పుడు కావాలంటే ఏం కొడదాం, ఎన్డీఏ ఇన్ తెలుగు అని కొట్టినా కానీ
డైరెక్ట్ గా అయితే మనకు చూపిస్తుంది. ఇక్కడ చూసారా ఇన్ని ట్యాగ్స్ వచ్చేసినాయో, ఇవి అయితే టాప్ 1 ట్యాగ్స్ అయితే. వీటిని కాపీ చేసుకుని పేస్ట్ చేస్తే సరిపోద్ది. ఇన్ కేస్ మీకు ఎవ్వరికి తెలియడం లేదు అని అంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి కూడా ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్ మొత్తం అంతా చదవండి, నేను అక్కడ కూడా పెడతాను మొత్తం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.